డిఫరెంట్ గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్ గా భట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే. ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా 7,200 కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 7,200 కోట్లు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, ఇట్లా సభను కానీ సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. నేను మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేనట ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి. ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష, మీ ముందే కదా మాట్లాడింది. అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని, ఇంతకంటే సత్యదూరం అయినటువంటి మాటలు ఇంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అధ్యక్ష? అది హౌస్లో నిమిషంలోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఇంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష. పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద 7,200 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం 42,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా భట్టి గారిని చెప్పమనండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు. అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను, ఇప్పుడే చెప్పండి, అప్పటిదాకా ఎందుకు? ఆహా, ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష? ముందే ఎందుకు కూశాను? ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్? మేము ముందే ఎలక్ట్రికల్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీద. అది తప్ప ఇంకోట రెండోది నేను ఇంకోటి చెప్తున్నా ఏంటి అధ్యక్ష, టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం, ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం. ఆ లెక్కలు కూడా చెప్తాను.